లో విజయ్ ధనుష్ ట్యాక్సీ ఎగ్గొట్టి హాట్ టాపిక్ గా మారితే సూర్య వైరల్ అవుతున్నారు లాస్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరించినా ధైర్యం చూపించిన సూర్య ఇప్పుడు తన సినిమాల విషయంలో ఇంకో సంచలన నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు మరి తమిళ్ నిర్మాతల సంఘం ఏమంటోంది సూర్య డెసిషన్ కరెక్టేనా ఇప్పుడు చూద్దాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత తన పంథాను మార్చుకోలేదు సూర్య పక్కా మెన్ ఆలోచనతో సినిమాలు తీస్తూ తనకు ఏది ప్రాఫిట్ ఇస్తుందో అదే దారిలో నడుస్తున్నారు రీసెంట్ గా తను నటిస్తూ నిర్మిస్తున్న జై భీమ్ మూవీని నవంబర్లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు ఇదొకటే కాదు తన టూడీ బ్యానర్లో నిర్మించిన ఓ మై డాగ్ ఉదన్ పిరప్పే రామే రావణే సినిమాలను కూడా నెలకొకటి చొప్పున ప్రైమ్ లో రిలీజ్ సెట్ చేశారు ఒక్క రామే రావణి తప్పించి మిగిలినవన్నీ తెలుగు డబ్బింగ్ లో కూడా విడుదల కాబోతున్నాయి నాలుగు సినిమాలను డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం క్యూలో పెట్టి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు సూర్య గత ఏడాది లాక్డౌన్ టైంలో విడుదలైన డైరెక్ట్ ఓటీటీ మూవీ పొన్మగల్ వందాల్ విషయంలోనూ నిర్మాతలైన సూర్య జ్యోతికలపై ఫైర్ అయ్యారు తమిళ్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవ్వరినీ కేర్ చేయకుండా రిలీజ్ చేసి సక్సెస్ దక్కించుకున్నారు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆకాశమే నీహద్దురాని కూడా ప్రైమ్ కి ఇవ్వడం పెద్ద దుమారమే లేపింది ఫ్యూచర్లో సూర్య సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయమనే బెదిరింపులు కూడా వచ్చాయి కానీ కట్ చేస్తే ఆన్లైన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆకాశమే నిహద్దురా సూర్య నిర్మాణంలో వస్తోన్న నాలుగు సినిమాలే కాదు ఆయన కీరోల్ చేసిన నవరస వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది ఓ రకంగా ఓటీటీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో చెప్పకనే చెప్తున్నాడు అలా అని థియేటర్స్ ని నెగ్లెక్ట్ చేయట్లేదు వడివాసల్తో సహా సెట్స్ పైనున్న మరో రెండు సినిమాలను బిగ్ స్క్రీన్లోనే చూపిస్తా అంటున్నాడు పెట్టుబడి లాభం సూత్రాన్ని బిగ్ స్మాల్ స్క్రీన్ మధ్య నడిపిస్తూ ఇలా ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు సూర్య